హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా మన తెలుగమ్మ. ఈరోజు వీడియోలో చాలా క్రిస్పీగా ఉండే మూడు పప్పులతో మసాలా వడ చేసుకుందాం. ఇది నార్మల్ మసాలా వడ కన్నా చాలా ఎక్స్ట్రా క్రంచీగా ఉంటుంది. వడ చల్లారిన తర్వాత కూడా మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్ మినపప్పు తీసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 కప్ కందిపప్పు యాడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ 1 కప్ పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇందులో వాటర్ పోసి బాగా కడిగి కనీసం 3 to 4 అవర్స్ నానపెట్టుకోండి. మీరు ఏ కప్తో మెజర్మెంట్ తీసుకున్నా 3 పప్పులు సమానంగా తీసుకోండి. నేను ఈ 3 పప్పులు 4 గంటల పాటు నానపెట్టుకున్నానండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పుని ఒక జల్లీలో వేసి వడకట్టండి. జల్లీలో వాటర్ అంతా దిగిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అందులోనే వదిలేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 నుంచి 3 పచ్చిమిర్చి ముక్కలు, 2 వెల్లుల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, 1 ఇంచ్ అల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఇంకా వడకట్టుకున్న వంటి పప్పును కూడా యాడ్ చేసుకోండి. మనం నానబెట్టుకున్న పప్పులో కొంచెం పప్పును పక్కన తీసి పెట్టుకోండి, ఎందుకంటే అది లాస్ట్లో మనం మిక్సింగ్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సర్లో వాటర్ ఏమీ వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మరి స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి, కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పిండిని అందులోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, 1 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు ఇందులోనే కొంచెం పక్కన పెట్టుకున్న పప్పులు కూడా వేసుకోండి. ఇది యాడ్ చేయడం వల్ల కొంచెం ఎక్స్ట్రా క్రంచీగా ఉంటుంది మనం తినేటప్పుడు. అన్నీ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. ఇందులో వాటర్ ఏమీ అవసరం లేదండి. ఆనియన్లో నుంచి వచ్చే వాటర్ అండ్ పిండిలో ఉన్న తేమ సరిపోతుంది. ఇప్పుడు వడకైతే పిండి రెడీ అయిపోయిందండి. ఒకసారి రౌండ్గా బాల్స్ చేసుకొని వడ షేప్లో ఫామ్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక వడల షేప్లో ఉతుక్కొని ఆయిల్లో వేసి వదిలేయండి. దాన్ని 2 to 3 మినిట్స్ కదపద్దు. మీడియం ఫ్లేమ్లోనే ఈ వడలన్నీ కాల్చుకోండి. 3 నిమిషాల తర్వాత వడల్ని ఒకసారి ఫ్లిప్ చేసుకోండి. 8 to 10 మినిట్స్కి వడ బాగా ఫ్రై అయిపోయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక టిష్యూ ప్లేట్లోకి వడని తీసేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయిందండి. మీరు దీన్ని చట్నీతో అయినా ఆర్ పిల్లలకి సాస్తో అయినా ఇచ్చేయచ్చు. ఇది చల్లారిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉంటుంది. సో మీరందరూ కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.